వెల్కమ్ టు మన విజన్. ఈరోజు జుట్టు చాలా సిల్కీగా, షైనీగా, ఒత్తుగా, పొడవుగా పెరగడానికి తక్కువ ఇంగ్రీడియంట్స్ తో హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం హెయిర్ ని చాలా హెల్తీగా, సిల్కీగా చేసుకోవచ్చు. ఈరోజు మన ఇంట్లో విరివిగా దొరికే మెంతులతో హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేయాలి, దాన్ని తలకు ఎలా పట్టించాలో తెలుసుకుందాం. మెంతుల వలన హెయిర్ కి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 2 స్పూన్స్ వరకు మెంతులు తీసుకున్నాను. ఒకవేళ మీ హెయిర్ లెంత్ కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే కాస్త ఎక్కువ మెంతులు తీసుకోవచ్చు. వీటిని ఒకసారి వాటర్ తో అంతా క్లీన్ చేసుకుని తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఏ రోజైతే మీరు ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నారో ఆ ముందు రోజు నైట్ ఈ మెంతులని నానబెట్టుకుని ఉంచుకోవాలి. అవి మార్నింగ్ కల్లా పూర్తిగా నానిపోతాయి. చూసారా, ఇవి మెత్తగా నానిపోయి అలాగే క్వాంటిటీ కూడా కాస్త డబుల్ అయినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ దీనిలో వాటర్ తీసి ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఆ వాటర్ని కూడా అవసరమైతే ప్యాక్లో యాడ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో నేను కాస్త కలబంద తీసుకున్నాను. ఈ కలబంద కూడా జుట్టు పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే చుండ్రును నివారించడానికి కూడా ఈ కలబంద బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఈ కలబందని మనం యాడ్ చేసుకున్నట్లయితే, ఇలా దీంట్లో పేస్ట్లో కలుపుకొని చేసుకున్నట్లయితే చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ కలబందని దానిపైన ఉన్న లేయర్ని అంతా కూడా ఇలా తీసివేసి లోపల మన జెల్ లాగా ఉంటుంది కదా, ఆ జెల్ అంతా కూడా నెమ్మదిగా ఇలా నైఫ్తో తీసివేస్తూ అంతా కూడా ఒకసారి ఇలా జెల్ అంతా తీసేసిన తర్వాత వాటర్లో ఒకసారి వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి వాటర్లో కడిగి తీసిన తర్వాత మనం ఇంతకుముందు మెంతులు తీసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో ఇవి కూడా ఈ కలబందని కూడా ఈ జెల్ అంతా కూడా దానిలో వేయాలి. వేసి అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కాస్త పెరుగు కూడా యాడ్ చేయాలి. ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి జుట్టు డ్రైగా కాకుండా చేస్తుంది. కాబట్టి పెరుగు కూడా తప్పకుండా యూజ్ చేసి ఇలా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ అంతా కూడా మరీ లూజ్గా కాకుండా ఇలా కాస్త టైట్గా ఉంటేనే మనం ప్యాక్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ మా పాప జుట్టుకి ఒకసారి అప్లై చేసి చూపిస్తాను. ఇదే విధంగా అప్లై చేసుకోవాలో చూడండి. ముందుగా మన హెయిర్కి పూర్తిగా పట్టే విధంగా మనం హెయిర్నంతా కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని వన్ సైడ్ కొద్ది కొద్దిగా పొరలు పొరలుగా తీసుకుంటూ మాడంతా బాగా పట్టే విధంగా కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఎలాంటి గ్యాప్స్ లేకుండా పూర్తిగా హెయిర్కి అప్లై చేయాలి. ఇది స్కాల్ఫ్ మొత్తం అంటే విధంగా పెట్టినట్లయితే తలకి కాస్త చల్లగా ఉంటూ అలాగే డ్రైగా కాకుండా జుట్టు బాగా పెరగడానికి ఒత్తుగా చాలా సిల్కీగా స్మూత్గా ఉండే విధంగా ఈ మెంతులు, పెరుగు, కలబంద కూడా వేసాం కదా, ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా మనం వారానికి ఒకసారి ఇలా ప్యాక్ వేసుకుంటూ అలా 2-3 మంత్స్ వరకు కనుక రెగ్యులర్గా చేసుకున్నట్లయితే జుట్టులో చాలా మార్పు గమనించవచ్చు. ఇది ఒత్తుగా చాలా సిల్కీగా పెరుగుతుంటుంది. అదేవిధంగా రెండవ వైపు కూడా జుట్టు అంతా పట్టే విధంగా ఇలా ప్యాక్ అంతా వేసుకోవాలి. మనం ఇందులో వేసిన పెరుగు, మెంతులు అనేవి స్కాల్ఫ్ను మెత్తబడేలా చేసి జుట్టు బాగా పెరిగే విధంగా చేస్తాయి. ఇవి తలకు మంచి చలువను కూడా ఇస్తాయి. మధ్య మధ్యలో ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఇలా పూర్తిగా జుట్టు అంతా పట్టే విధంగా ఆ ప్యాక్నంతా వేయాలి. ఇలా జుట్టు చివరిలో కూడా పూర్తిగా అంటే విధంగా ఆ ప్యాక్నంతా కూడా బాగా పట్టించాలి. పూర్తిగా మాడకి, జుట్టుకి అంతా కూడా ఈ ప్యాక్ ని పట్టించిన తర్వాత ఈ జుట్టు అంతా కూడా దగ్గరికి ఒక ముడిలాగా, కొప్పులాగా చుట్టి అది గట్టిగా ఉండే విధంగా ఒకసారి చుట్టుకోవాలి. ఇలా కొప్పులా చుట్టుకున్న తర్వాత కూడా దానిపైన కూడా కాస్త ప్యాక్ ని మనం అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత దాన్ని అంతా కూడా ఏదైనా ప్లాస్టిక్ కవర్తో ఒకసారి కవర్ చేసుకుని పెట్టుకోవాలి.
ఇలా ఒక 1 అవర్ పాటు అలాగే ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత ఏదైనా షాంపూతో తలస్నానం చేసినట్లయితే ఎంతో సిల్కీగా, ఒత్తైన, షైనీగా ఉండే జుట్టు వస్తుంది. సో ఇంట్లోనే మీరు కూడా ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. బయట మనకి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ని కనుక మనం తలకి పెట్టుకున్నట్లయితే వాటి వల్ల కాస్త సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ఉండేవాటితో మనం ఇలా ప్యాక్ని న్యాచురల్గా తయారు చేసి పెట్టుకున్నట్లయితే, ఇలా రెగ్యులర్గా చేసుకున్నట్లయితే మన జుట్టు చూసారా ఎంత సిల్కీగా, ఒత్తుగా తయారవుతుందో. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.